जिला गुड़वाड़ निर्गम गुडवल्लेर मंडलम कुवराड़ ग्राम सचिवालय में न्याय विज्ञान सदस्य निर्वहन भाग गुड़वाड़ लीगल सेल अडिशनल जुडिशियल सिविल जज नागलक्ष्मी प्रजलक न्याय सलहालु सहायालु अवगाहन कल्पिंचारु महिला प्रत्येक चट्टाल आम विवरी कक्षिदारुलु अडिगिन संदेहालकु अडिशनल जुडिशियल सिविल जज समाधानालु ఈ కార్యక్రమంలో గుడ్లవల్లేరు డిప్యూటీ తహసీల్దార్ కనకదుర్గ సబ్ ఇన్స్పెక్టర్ సూర్య శ్రీనివాస్ లాయర్ సీతా మహాలక్ష్మి కురాడ గ్రామ ప్రత్యేకాధికారి జిలాని పంచాయతీ సెక్రటరీ టిఎల్విఎస్ కిషోర్ రెవెన్యూ అధికారి వెంకటేశ్వరరావు మహిళా సిబ్బంది గ్రామ సచివాలయ సిబ్బంది గ్రామ వాలంటీర్లు పాల్గొన్నారు మరి ఇది గ్రామ స్థాయిలో కూడా ఎందుకంటే సిటీలో ఉన్న వాళ్ళు ఎక్కువ లాయర్లు అక్కడ ఉంటారు కాబట్టి వాళ్ళని అప్రోచ్ అయ్యి సమస్యలు తీర్చుకుంటూ ఉంటారు కాకపోతే ఇంకా పల్లెటూర్లో ఇంకా అవేర్నెస్ కలగలేదు ఈ అవేర్నెస్ కలిగించడం కోసమే ఇలాంటి కార్యక్రమాలు చేపడతా ఉన్నారు మరి ప్రతి పేదవాడు కూడా వాళ్ళ హక్కుల్ని పరిరక్షించుకోవడానికి గాను మరి న్యాయస్థానాన్ని మనం అప్రోచ్ అయ్యి వాళ్ళ సమస్యని న్యాయపరంగా తీర్చుకోవడానికి న్యాయస్థానం ఎంతో మేజిస్ట్రేట్ మేడం గారికి ఇతర పెద్దలందరికీ ఇక్కడికి వచ్చేసిన కోరాడ ప్రజలందరికీ కూడా నా హృదయపూర్వక నమస్కారాలండి ఇక్కడ విచ్చేయడానికి గల ముఖ్య కారణం ఏంటి అంటే ఒకసారి అది బ్యానర్ మీద చదవండి లీగల్ అవేర్నెస్ క్యాంప్ అంటే ఏంటి మీకు కొన్ని చట్టాల మీద అవగాహన కల్పించడం కానీ మీకు న్యాయ వ్యవస్థనే మీ దగ్గరికి తీసుకురావడం కానీ పోలీస్ వ్యవస్థను దానికి అనుసంధానం చేయడానికి కానీ కొన్ని ఆపర్చునిటీస్ గవర్నమెంట్ ఎప్పుడో కల్పించింది ఈ మన యొక్క ఆదేశ సూత్రాల్లో కూడా ప్రజలందరికీ కూడా ఉచిత న్యాయ సలహా ఉచిత న్యాయ సహాయం అందాలని చెప్పేసి మన ఆదేశ సూత్రాల్లో కూడా ఉంది దాంట్లో భాగంగానే లీగల్ సర్వీస్ అథారిటీ యాక్ట్ అని 1987లో వచ్చింది దాని ద్వారా మేడం గారు వారి యొక్క విలువైన సమయాన్ని కేటాయించి మన గ్రామానికి మన గ్రామంలో ఈ లీగల్ అంటే ఈ న్యాయ వ్యవస్థ ఏ విధంగా ఉంటుంది మీరు మీకు సంబంధించిన ఏమన్నా తగాదాలు ఏమన్నా ఉంటే అవి కోర్టుల ద్వారా కాకుండా మేము పరిష్కరించే కొన్ని కొన్ని సలహాలు సూచనలు కూడా ఈ సభ ద్వారా తమందరికీ కూడా మనవి చేయడానికి మనందరికీ తెలియపరచడానికి వచ్చి ఉన్నారు కాబట్టి అందరూ కూడా అంటే ఎక్కువ కాలం డబ్బు అన్నీ కూడా వృధా అవుతున్నాయి సో ఆ విషయం మీదే మనకి న్యాయ వ్యవస్థ గురించి చెప్పడానికి మనకున్న సమస్యలు ఏవైతే ఉన్నాయో ద్వారా చేసుకోవడానికి కొన్ని మనకి మా వచ్చినందుకు వేదం గారికి ముఖ్యంగా ధన్యవాదాలు తెలియజేస్తున్నాం